హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రేపటి రోజున అనగా జూలై 24వ తారీఖున తొలి శ్రావణ శుక్రవారం ఈ 2020 సంవత్సరంలో. అయితే ఆ రోజున మనం ఎటువంటి పూజ చేస్తే మనకు అమ్మవారికి కృప బాగా దొరుకుతుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దీపపు ప్రేమిదకు గజలక్ష్మి చిత్రం ఉన్నటువంటి దీపమును కామాక్షి దీపం లేదా గజలక్ష్మి దీపం అంటారు. సర్వదేవతలకు శక్తినిచ్చేటువంటి తల్లిగా కామాక్షిదేవికి ప్రతీతి కలదు. ఈ కారణం చేతనే కామాక్షి అమ్మవారి ఆలయాలు తెల్లవారుజామున మిగిలిన ఆలయాల కన్నా ముందే తెరవబడతాయి. రాత్రిపూట ఆలయాలన్నీ మూసిన తరువాత మూయబడతాయి. దీపపు వెలుగులో కామాక్షిదేవి నిలిచి ఉన్న కామాక్షి దీపం వెలిగేటువంటి ఇల్లు అఖండ ఐశ్వర్యాలతో అమ్మ కృపతో నిండి ఉంటుంది. ప్రత్యేకించి కామాక్షి అమ్మవారి దీపాన్ని చాలామంది ఖరీదైన వస్తువులతో సమానంగా చూసుకుంటారు. హిందువుల ఇళ్లల్లోని కొన్ని వంశాల వారు తరాల పాటు ఆ దీపాన్ని కాపాడుకోవడం ఆచారంగా పాటిస్తారు. అంతేకాకుండా ఇంట్లో విశేష పూజలు వ్రతాలు జరిగే రోజులలో అఖండ దీపముగా కొందరు ఈ కామాక్షి దీపం వెలిగిస్తారు. ఈ కామాక్షి దీపము కేవలం ప్రమిదను మాత్రమే కాకుండా అమ్మవారి రూపును కూడా కలిగి ఉంటుంది. యజ్ఞ యాగాది కార్యక్రమములకు, ప్రతిష్టలలో, గృహప్రవేశాది కార్యక్రమములో ఈ కామాక్షి దీపాన్ని దీపారాధనకు ఉపయోగించడం ఎంతో శ్రేష్టం. అయితే కామాక్షి దీపమును వెలిగించే సమయమందు కొన్ని ప్రక్రియలను పాటించవలను. కామాక్షి దీపాన్ని వెలిగించినప్పుడు దీపపు ప్రమిదను మరియు కామాక్షి అమ్మవారి రూపానికి కుంకుమ పెట్టి పుష్పములతో అలంకరించి గంధము, అక్షంతలు, కుంకుమ, పసుపు సమర్పించి అమ్మవారికి నమస్కరించి లక్ష్మీ పూజను జరుపుకుంటారు. అయితే ఈ లక్ష్మీ పూజను జరుపుకునే సమయంలో కామాక్షి దీపమును వెలిగించి ఆ దీపమునే లక్ష్మీ స్వరూపంగా భావించి పూజ చేసుకుంటూ మరింత ఫలితము వచ్చును. అయితే కొంతమంది ఇళ్లల్లోని కలసారాధన, కలస స్థాపన అనేది ఆనవాయితీ ఉండదు. అటువంటి వారు ఈ కామాక్షి దీపాన్ని వెలిగించుకుని ఆ దీపమునే లక్ష్మీదేవి స్వరూపంగా భావించి ఆ అమ్మవారికి అష్టోత్తర శతనామావళితో పూజను చేసుకోవచ్చును. ఇంకా ఈ కామాక్షి దీపాన్ని ఎటు పూజ చేయవలను. ఇంకా రేపటి రోజున శ్రావణ శుక్రవారం రోజున చాలామంది ఇక ఈ కామాక్షి దీపాన్ని ఎట్లా ఆరాధించాలి అనేది తెలుసుకుందాం. ముందుగా కామాక్షి దీపపు ప్రమిదలో నూనె కానీ ఆవునెత్తిని కానీ వేసి తర్వాత ఏకవత్తిని వేయాలి. అయితే ఈ ఏకవత్తిని లక్ష్మీ తామర ఒత్తులైతే మరీ మంచిది. ఏకవత్తిని వెలిగించిన తర్వాత మనం ఆ అమ్మవారికి మళ్ళీ పసుపు, కుంకుమ, గంధము, అక్షంతలు అర్పించిన తర్వాత పూజను ఆరంభం చేసుకోవచ్చు. తదుపరి ఆ అమ్మవారి రూపాన్ని ఆ ప్రమిదలో మనం భావించుకొని ఆ ప్రమిదకే పూజ చేయవచ్చును. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.